మోక్షానికి మార్గం అనే ఈ మన కార్యక్రమంలోని ప్రార్థనాధిక్యత అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం ఈ ఎపిసోడ్లో మనం ప్రార్థనకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ప్రార్థన వలన మనకు ఉపయోగం ఏంటి అసలు ప్రార్థనను మనం ఎందుకు ప్రాధాన్యంగా చూడాలనే విషయాలను తెలుసుకోబోతున్నాం అవన్నీ మనకు తెలియజేయడానికి గాను మన మధ్యలో పాస్టర్ మనురాజా గారు పాస్టర్ ఇమ్మానియల్ రాజు గారు అలాగే పాస్టర్ లాజరా సైమన్ పాల్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం పాస్టర్ గారు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం అండి మనము ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన ఆధిక్యత గురించి తెలుసుకోబోతున్నాం అయితే ముందుగా అసలు ప్రార్థన అంటే ఏమిటి పాస్టర్ గారు ప్రార్థన అంటే ఏమిటి అంటే అది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే నాకు తెలిసిన రీతిగా నేను చెప్పటానికి ప్రయత్నం చేస్తాను ప్రార్థన అంటే దేవుడితో సంభాషణ దేవునితో మాట్లాడటం యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పలుమార్లు మరి దేవుడితో మాట్లాడినట్లుగా ఆయన ప్రార్థనలు ఎక్కువ సమయం గడిపినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం మానవులుగా నరులుగా విశ్వాసులుగా ఉంటున్న మనము ప్రార్థన చేయాలి అంటే చేయాలి ప్రార్థన అంటే దేవుడితో మనము మాట్లాడటం ఈ ప్రార్థన అనేది ఏం చేస్తుంది అంటే మనుషులని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తుంది నరులను మనుషు దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తుంది కనుక ప్రార్థన అనేది అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆపర్చునిటీ ప్రార్థన ద్వారా మన దేవుణ్ణి అడగవచ్చు ప్రార్థన ద్వారా మన దేవుడితో మాట్లాడవచ్చు మన అవసరాలు దేవుడికి తెలియజెప్పవచ్చు దేవుడికి ఏం తెలియదా మనం చెప్తేనే దేవుడికి తెలుస్తుందా అని కొంతమంది అడిగే వాళ్ళు ఉంటారు కొంతమంది అడుగు అడుగుతారు నువ్వు చెప్తేనే దేవుడికి తెలుస్తా దేవుడు అన్ దేవుడికి అన్నీ తెలుసు కదా దేవుడు అన్నీ ఎరిగినవాడు కదా నువ్వు చెప్పాలన్నా మళ్ళీ దేవుడు సపరేట్గా అని చాలామంది అధిక ప్రశ్నలు అడిగేవారు ఉంటారు కానీ వాక్యం సారంగం చూసినట్లయితే మనం ప్రార్థించడం అనేది దేవుడితో మనము వినయంతో విధేయతతో చేసే పని ప్రార్థన అనేది మనము ఎట్లా పెడితే అలా చేసేది కాదు ప్రార్థన అనేది అది ఒక రెస్పెక్ట్ఫుల్గా ఒక వినయంతో విధేయతతో భక్తి మనం చేసేది ప్రార్థనగా మనము తెలుసుకుంటున్నాం చాలా చక్కగా చెప్పారండి పాస్టర్ గారు మరి ప్రార్థన అంటే ఏమిటనేది ఆ పాస్టర్ గారు చెప్పారు అసలు ప్రార్థన ఎలా చేయాలంటారు చాలా చక్కటి ప్రశ్న ప్రార్థన అనగానే మనకి జనరల్ గా ఉండే ఒక ఐడియా ఏంటి అని అంటే మనకున్న అవసరతలు అన్నీ దేవుడికి చెప్పాలి అని కానీ అది ఒక్కటే ప్రార్థన కాదు ప్రార్థన అంటే మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా సంభాషణ మనకు ఉన్న కష్టంతో పాటు సుఖం గురించి కూడా దేవునితోటి మనం సంభాషణ చేయాలి మనం ఒక స్నేహితులతోటి ఎవ ఎలా మాట్లాడతామో ఆ విధంగా మనం దేవునితోటి సంభాషణలో ఉండాలి మనం మోసేతో విషయంలో గమనించినప్పుడు మంచి నలభై రోజులు ఆయన పైన దేవునితోటి మాట్లాడుతూ ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్టుగా ఆయన మాట్లాడుతూ గడిపారు అంటే ఇందులో ఒక కాన్వర్జేషన్ ప్రార్థన అంటే సంభాషణ అంతేలే కానీ మనకున్న అవసరతలన్నీ కూడా అక్కడ చెప్పడం కోసం ఆయన విని విని మాత్రమే సైలెంట్గా ఉండటం అది కాదు సంభాషణలో ఇరువైపుల నుంచి కూడా మాటలు ఉంటాయి అంటే మనం ప్రార్థన చేస్తున్నాం అని అంటే దేవునికి కూడా సమయం ఇవ్వాలి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన వింటారు ఆయన మాట్లాడేది కూడా మనం వినగలగాలి ఇది నిజమైన సరైన స్థితిలో ప్రార్థన చేయడం అని నేను నమ్ముతున్నా ఎందుకంటే ప్రార్థన అనగానే ఇప్పటివరకు కూడా జనరల్గా మనందరికి ఉండే ఆలోచన ఏంటి అని అంటే ఏదైనా ఇబ్బంది వస్తే దేవునికి ప్రార్థన చేయాలి ఏదైనా కష్టమైతే ఏదైనా అవసరం ఉంటే దేవునికి ప్రార్థన చేయాలనుకుంటాం కానీ ప్రార్థన అంటే అవసరాల కోసం పెట్టే ఒక రిక్వెస్ట్ కాదు మనము దేవునితోటి సంభాషించడం ఒక స్నేహితునిగా ఒక ఒక తండ్రిగా తర్వాత ఒక సహోదరుడిగా మీతో కూడా మాట్లాడతానని చెప్పని చెప్పిన దేవునికి మనం సంభాషణ చేయడం అనమాట చాలా చక్కగా వివరించారండి పాస్టర్ గారు మరి అసలు ఎట్లాంటి ప్రార్థన దేవుడు వింటారంటారు అవునండి మనం చాలా మంచి ప్రశ్న అడిగారు ప్రార్థన గురించి మాకు తెలియదా ప్రార్థన ఎట్లా చేయాలో మీరు మాకు చెప్పాలా అని అంటే చాలా మందికి ఈ విషయాలు తెలియదు ఎందుకనంటే సేవకులుగా పరిచయం చేసేవాళ్ళు లేదంటే ఏవాంజలిజం చేసే వాళ్ళకి ఇలాంటివి చాలా ఎదురైతూ ఉంటాయి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎట్లా ప్రార్థన చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకు ఉంది ప్రభు నాకు లేదు ప్రభు అని ఏడుస్తూ ఉంటారు దేవుడి దగ్గరికి వెళ్ళి తర్వాత ప్రభు వాళ్ళు అయిపోతున్నారు మేము ఇంకా కావట్లేదు ఎప్పుడు కూడా వాళ్ళని చూసి అడగకూడదు ఇతరులను చూసి మనం ప్రార్థన చేయకూడదు దేవుని చిత్తంలో నీ జీవితం ఎట్లా ఉండదు దాన్ని నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేసేవారిలా ఉండాలి మన ప్రార్థన ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకొని మనం లోబడి మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో ఖచ్చితంగా మనకి జవాబు దొరుకుతుందండి అంత మాత్రమే కాదు ప్రార్థన అనేది మనం దేవుడితో సంభాషణ అని ఇందాక పాస్టర్ గారు వాళ్ళు చెప్పారు దేవుడు ఆత్మ ఆ దేవుడు ఆత్మ అయి ఉన్నారు మరి ఎక్కడ ప్రార్థన చేస్తాం ఈరోజు జనాలందరికీ వచ్చే ప్రశ్న ఇదే ఇంట్లో ఒక మూలకెళ్ళి ప్రార్థన చేస్తారు లేదనంటే ఇంట్లో ఏదన్నా ఒక సెల్ఫ్లో దేవుడు బొమ్మ పెట్టుకొని ఏదో ఏసుక్రీస్తు ప్రాబ్ల లాగున్న బొమ్మ పెట్టుకొని అటువైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఇవన్నీ తప్పుడు పద్ధతులు ప్రార్థన దేవుడు ఆత్మ పూర్ణుడై ఉన్నాడు దేవుడు నీలో ఉన్నాడు నువ్వు ఎక్కడున్నా సరే పౌలు ఆయన జైల్లో ఉండి ప్రార్థన చేయలేదా ఏలియా గుట్ట మీద నుండి అక్కడ శత్రువులందరూ కూడా ఆయన చంపడానికి చూసే సమయంలో ఆయన గుట్ట మీద ప్రార్థన చేయలేదా దేవుడు ఆత్మ పూర్ణుడు అని మనందరం కూడా మర్చిపోతా ఉన్నాం దేవుడు సన్నిధిలోకి వెళ్తాం ఎక్కడన్నా దేవుడు బొమ్మ ఉందేమో చూసి అటువైపు తిరిగి ప్రార్థన చేయాలని చూస్తాం ఇవన్నీ కూడా తప్పు పద్ధతులు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నా మాటలు వింటున్నాడు నేను ప్రార్థిస్తే నేను దేవుని రాజ్యంలో కూడా నా ప్రార్థన ఖచ్చితంగా వినబడుతుంది అని ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి ఇంకా మనం చేసే సప్లికేషన్స్ ప్రార్థనలు అన్నీ కూడా మనం లోబడి చేయాలి మనం వినయపూర్వకంగా చేయాలి అది ఆ దేవుడి దగ్గరికి వచ్చేసి ఏదో ఏదో చేయాలి కాబట్టి సంభాషణగా మా పాస్టర్ చెప్పిండు కాబట్టి లేదంటే మా తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి నేను చేయాలని కాదు దేవుడి దగ్గరికి ప్రార్థనకి వెళ్తున్నామని అంటే ఖచ్చితంగా మనం ఒక గొప్ప వ్యక్తితో మా ఇప్పుడు ఒక ప్రధాని కానీ లేదంటే ఒక మంత్రిగా వచ్చి వచ్చినప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తాం మరి మరి దేవుడు ఆయన సృష్టికర్త ఆయనకి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనల్ని మనం తగ్గించుకొని లోబడి మనం ప్రార్థన చేయాలి లేదంటే కొన్ని సమయాల్లో ఆయన నీకు స్నేహితుడుగా ఉంటా ఉన్నాడు కొన్ని సమయాల్లో నీకు ఆయన తండ్రిగా ఉంటా ఉన్నాడు కొన్ని సమయాల్లో ఆయన మనం ఎవరికి చెప్పుకోలేని విషయాలు కూడా ఆయన చెప్పుకోవడం ఆయనతో చెప్పుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటా ఉన్నాడు కాబట్టి ఎక్కడున్నా సరే ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఆయన మన ప్రార్థన వింటాడు మనకి జవాబులు దయచేస్తాడు చాలా అద్భుతంగా వివరించారండి నిజంగానే మనం అనుకుంటాం ప్రార్థన అంటే ఇదే ఇంతవరకు ఈ నాలుగు మాటలు అంటే సరిపోతుంది అని కొంతమంది అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే ప్రార్థన ఏంటంటే రోజు ఒకటే ఒక నాలుగు లైన్లు నేర్చుకొని ఆ నాలుగు లైన్లే మనకు ప్రార్థన బాగా వచ్చు ఇది వరకు చేస్తే చాలు దేవుడు వింటాడు అనేసి అనుకుంటా ఉంటారు కానీ నా పర్సనల్గా నేను అనుకునేది ఏంటంటే మనం బయటికి చెప్పుకోలేనివి ఎవరికి చెప్పుకోలేనివి మన హృదయంలో చాలా బాధలు ఉంటా ఉంటాయి మనకు ఒకరికనే కాదు ఇద్దరికనే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎదుర్కొనే సమస్య అది కానీ మనం ధైర్యంగా చెప్పుకోగలిగేది ఎవరికంటే దేవునికి ఆ దేవునికి ఎట్లా చెప్పుకోగలం అంటే కేవలం ప్రార్థన ద్వారా మనకున్న బాధ అంతా కూడా మనం మోకరించి లేదా మనకన్నిటితోటి మనం దేవునితోటి పంచుకున్నప్పుడు చాలా రిలీఫ్ వస్తుందండి నా జీవితంలో అయితే నేను అది సార్లు ఫేస్ చేశా అట్లా ఆ ఉన్నతమైన ఆ ఫీలింగ్ని నేను పొందుకోగలిగా అట్లాంటి ప్రార్థన దేవుడు మనకు ఉచితంగా ప్రార్థించే ఆ యొక్క గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారండి ఇంతవరకు కూడా చాలా గొప్పగా మా అందరికి కూడా వివరించినందుకు మీకు వందనాలు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం చూస్తున్నారు కదండి ఇంకా గొప్ప విషయాలను మనం తెలుసుకోబోతున్నాం ప్రార్థనకున్న ప్రత్యేకత గురించి మనం ఇంకా మంచి విషయాలు తెలుసుకోబోతున్నాం ఆ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకుందాం చిటికలో వచ్చేద్దాం మోక్షానికి మార్గం అనే కార్యక్రమంలోని ప్రార్థనాధిక్యత అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం ప్రార్థన గురించిన మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలను మనం తెలుసుకుందాం రండి పాస్టర్ గారు ఇప్పటివరకు కూడా అసలు ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థన ఎలా చేయాలి ఎట్లాంటి ప్రార్థన దేవుడు వింటారనే విషయాలు చర్చించుకున్నాం ఇప్పుడు ప్రత్యేకంగా ఒక విశ్వాసికి ఒక విశ్వాసి జీవితానికి ప్రార్థన అనేది అవసరం అంటారా ఖచ్చితంగా అవసరం అండి ప్రార్థన అనేది నాకు మనం చెప్పుకున్న రీతిగా దేవునితో మనకున్న సంబంధాన్ని పెంచుతుంది మనం ఇందాక చెప్పిన రీతిగా ప్రార్థన అనేది దేవుడితో మనం మాట్లాడుతున్నాం సృష్టికర్తతో మనకున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం చెప్పుకోవడానికి మనకు అధికారం ఉన్నది మన పరిస్థితులను బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి లేదంటే సంతోషాన్ని బట్టి వీటన్నిటిలో కూడా దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉంటున్నాం మనం ఎంత ఎక్కువైతే ప్రార్థనలో సమయాన్ని గడుపుతాం ఎంత ఎక్కువ అయితే దేవుని సన్నిధిలో ఆరాధనలో లేదంటే ప్రార్థనలో సమయాన్ని గడుపుతామో అంత దేవునితో మన కనెక్షన్ అనేది ఉంటుంది మనం దేవుడి మీద ఆధారపడడం మనం ఎక్కువ అలవాటు చేసుకుంటాం మనుషుల మీద కాదు లేదంటే లోక సంబంధమైన వాటి మీద కాదు దేవుని మీద ఆధారపడడం మనం అలవాటు చేసుకొని ప్రతి దాంట్లో కూడా మనం జవాబును పొందుకోవడం మనం చూస్తూ ఉంటాం ఎందుకు ప్రార్థన అవసరం అని అంటే మనకి వివిధ సందర్భాలు ఉంటాయి అది అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు లేదంటే మనకి కొన్ని సమయాల్లో ఆనందం కలిగినప్పుడు కావచ్చు లేదంటే కొన్ని సమయాల్లో మనం కృంగిపోయి నలిగిపోయి కన్నీరు కార్చే సమయాల్లో కూడా కావచ్చు ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా ఉండి ఒక్కలమే చీకట్లో ఉండి బాధపడే సందర్భాల్లో కూడా కావచ్చు వీటి ఈ సందర్భాలన్నింటిలో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ నిజంగా ఎందుకు ప్రార్థన అవసరం ఎందుకు ప్రార్థన అవసరం అంటే ఈ సందర్భాలన్నింటిలో కూడా మనకి జవాబు కావాలి కాబట్టి ఆ జవాబు ఇచ్చేది దేవుడే కాబట్టి మనకి ప్రార్థన ఖచ్చితంగా అవసరం మనం రక్తస్రావం కలిగిన స్త్రీని చూద్దాం పన్నెండు సంవత్సరాలు ఆమె రక్తస్రావంతో ఉన్నది ఆమె మనసులో ప్రార్థించింది ఇది వండర్ కాదా ఎవరికి వినపడలేదు ఆ ప్రార్థన ఎవరు కూడా దాన్ని వినలేదు అక్కడ చాలా మంది సమూహం ఉన్నారు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు చుట్టేసి ఉన్నారు ఆమె మనసులో నేను కనీసం ఈయన చొక్క అంగి తాగితే చాలు ఒక పోస నాకు తగిలిన చాలు నేను స్వస్థపరచబడతా అని చెప్పేసి తన మనసులో అనుకొని వెళ్ళి ఏసక్క అంగిని తాకడం మనం అక్కడ చూస్తూ ఉంటాం అక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు వారు తనని చూసి తన్ని అక్కడ అమ్మ విశ్వాసం ఆమెను స్వస్థపరిచిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఇదంతా చూసుకుంటే ఆమె పన్నెండు సంవత్సరాలు ఎంత బాధ గురైందో ఒక స్త్రీకి తెలుస్తుందండి ఎంత వేదన పడిందో ఒక స్త్రీ అనుభవించగలదు అదేవిధంగా కుష్టి రోగులైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా తర్వాత ఇంకా అనేక విధమైన బాధల్లో పోతున్న వాళ్ళైనా సరే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళు ప్రార్థన చేయాలి అంటే దేవునితో నా మాటలు చెప్పుకోవాలి నేను ఎప్పుడైతే చెప్పుకుంటే నాకు జవాబు వస్తుందని వాళ్ళు నమ్మగలుగుతారు నమ్మిన పరిస్థితుల్లో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు జవాబును పొందుకుంటారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు ఒక్క క్షణంలో మాయమైపోయింది ఆ బాధ అంతా కూడా మాయమైపోయింది ఈరోజు నా బాధని కూడా దేవుడు ఖచ్చితంగా తీసివేయ అందుకు ప్రార్థన ఖచ్చితంగా అవసరం చాలా చాలా చక్కగా చెప్పారండి ఫాస్టర్ గారు మీరు చెప్పండి అసలు ఒక విశ్వాసికి ప్రార్థన జీవితం అవసరమా అవును నిజంగా ఇది చాలా చక్కటి ప్రశ్న మనందరూ కూడా అవసరమే ఇప్పుడు ఏసుక్రీస్తు ఎక్కువ సమయం బోధించడం కంటే కూడా ఎక్కువ సమయం ప్రార్థన చేస్తూ గడిపారు మన బైబిల్ అంతా కొత్త నిబంధన అంతా కూడా గమనించినప్పుడు ఏసుక్రీస్తు బోధించిన సమయం కంటే ప్రార్థనలో గడిపిన సమయం ఎక్కువ ఆయన ఒలివ కొండ పైన కావచ్చు ఇంకెక్కడ ఉన్నా కానీ ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉండి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేశారు ఏకాగ్రత కోసం తన శిష్యుల గురించి కూడా చెప్తా ఉంటారు నా కోసం కొంచెంసేపు మీరు మరి వెయిట్ చేయలేకపోయారా అని చెప్పని అంటే ప్రార్థనకున్న ఆధిక్యత ఎంతో గొప్పది ఇక్కడ మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన ద్వారా మనం బలం పొందుకుంటాం ఈ లోకాన్ని మనం జయించగలగాలి ఈ లోకంలో ఉన్న ఆశలు మనం జయించగలగాలి మనకు ఖచ్చితంగా బలం అవసరం దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నీ మనం ఎదుర్కోవాలంటే దేవుని యొక్క ప్రార్థన శక్తి మనకు అవసరం దేవుని యొక్క బలం మనకు అవసరం అందుకనే మనం ప్రార్థన చేయాలి మరి దేవుడు మనం అడగకుండానే చేయవచ్చు కదా అని అంటే అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానం చేశారు మనం అడగాల్సిందే మనం అడిగి పొందుకోవాలి దేవుని అడిగి మనం సాధించుకోవాలి అందుకనే మరి కొత్త నిబంధనలోనే ప్రార్థన చేశారంటే పాత నిబంధనలో కూడా ప్రార్థన చేశారు మొర్దెకాయ కావచ్చు ఎస్తేరు కావచ్చు మరి అంతకంటే వారు కావచ్చు దానియాలు కావచ్చు వారి దేశం కోసం వారు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా దేవుడు మంచి కార్యాలు వాళ్ళ కోసం వాళ్ళ దేశాన్ని కాపాడారు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు వాళ్ళు చూడగలిగారు మరి కుష్ఠ రోగులు స్వస్థతను పొందుకున్నారు మరి నయమాను వెళ్ళి ప్రార్థన కోసం అడిగినప్పుడు అక్కడ మరి ప్రార్థన ద్వారా ఆయన స్వస్థత పొందుకున్నాడు ఈ ప్రార్థన ద్వారా స్వస్థతలు మాత్రమే కాదు విడుదల పొందుకుంటాం ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి ప్రమాదాల నుంచి మనం ఇబ్బందులు నుంచి ఎదురు వాటి నుంచి బయటపడగలుగుతాం సో మనం ఏదైనా సాధించుకోవాలంటే ప్రార్థన ద్వారానే సాధ్యం మరి ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉన్న మన పైన కూడా దుష్టిని దాడి నిత్యం జరుగుతూనే ఉంటుంది మనకు కనిపించకపోయినా కానీ ఎన్నో విధాలుగా మన దాడి జరుగుతూ ఉన్నప్పుడు వాటన్నిటిని మనం ఎదుర్కొని నిలబడాలి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రార్థనా శక్తి మనకి కంపల్సరీ అవసరమే మరి ఉదయాన్నే మరి చేయాలా సాయంత్రమే చేయాలంటే లేదు దానికి ఒక టైం అనేది ఏం లేదు ఎప్పుడు నిత్యము మనము దివారాత్రులు దేవుని ధ్యానించాలి ప్రత్యేక ఇంకా దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వటం కోసం ఉదయాన్నే ఇంకా వేకువనే నా కంఠస్వరంని మందిరాన్ని వినపడుతుంది కదా నీ సన్నిధిని వినపడుతుంది కదా అని చెప్పని కీర్తనకారుడు చెప్పిన మనం లేస్తున్నప్పుడే మనం దేవుణ్ణి స్థుతించగలగాలి మనం మనం పడుకునే ముందు దేవుణ్ణి స్థుతించగలగాలి పని చేస్తున్నప్పుడు స్థుతించగలగాలి మరి కళ్ళు మూసుకొనే చేయాలనంటే కళ్ళు మూసుకోవాల్సిన అవసరం కూడా లేదు కళ్ళు తెరిచి మనం దేవుని పైన ఏకాగ్రతతోటి మనకున్న ఇబ్బందులన్నీ ఆయనకి చెప్తూ మనం ప్రార్థన చేయడం ఎంతో అవసరం చాలా చక్కగా వివరించారండి పాస్టర్ గారు మీరు కూడా మాకు కొన్ని సంగతులు తెలియజేయండి ఒక విశ్వాసికి ప్రార్థనా జీవితం అనేది ఖచ్చితంగా అవసరం అంటారా ప్రార్థనా జీవితం అనేది ప్రతి విశ్వాస కూడా ఎంతో అవసరమై ఉన్నది ఎందుకంటే ప్రార్థనా జీవితం ద్వారా మనము బలాన్ని శక్తిని పొందుకుంటామని ఉంది అక్కడ పాస్టర్ గారు తెలియజేశారు నిజమై దేవుని యొక్క బలాన్ని శక్తిని మనం పొందుకుంటాం బలహీనతలో ఉన్నప్పుడు వ్యాధి బాధల్లో మనం ఉన్నప్పుడు మనము ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు బలాన్ని సేకూర్చేవాడిగా ఉంటాడు మొదటిది రెండవది ప్రార్థన మనకి ఎందుకు అవసరం అంటే దేవుడి చిత్తాన్ని తెలుసుకోవటానికి ప్రార్థన అనేది మనకు ఎంతో అవసరం మన యొక్క బైబిల్ కదా అనేక మంది ప్రార్థన చేశారు కొంతమంది రోగం కొరకు ప్రార్థన చేశారు కొంతమంది వ్యాధి బాధల కొరకు ప్రార్థన చేశారు కొంతమంది దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి కూడా ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుడి చిత్తం అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో నా జీవితంలో ఏం జరగబోతుందో మా కుటుంబ జీవితంలో ఏం జరగబోతుందో సంఘములో ఏం జరగబోతుందో సమాజానికి ఏం జరగబోతుందో ఇవన్నీ కూడా మనకి ఎవరికి తెలియదు కేవలం దేవునికి ఒక్కడికి మాత్రమే తెలుసు మనం ప్రార్థించటం వలన దేవుడు వాటిని మనకి బయలుపరుస్తాడు మనము ఇరిమే రాసిన మనం చూస్తాం నువ్వు నాకు మరిపెట్టినట్లా నీకు గోడకరమైన విషయాలు మీకు తెలియజేసేదను అని దేవుడు మనకి తెలియజేస్తాడు రెండో మూడోది ఏంటంటే మనం ఎందుకు ప్రార్థన చేయాలి ప్రార్థన ఎందుకు అవసరం అంటే మనము సోదనలు పడిపోకుండా పాపములు పడిపోకుండా సాతాని చెరలో మనం బందీలై ఉండకుండా ప్రార్థన అనేది మనల్ని కాపాడుతుంది అందుకోసం యేసుక్రీస్తు ప్రభారు ఆయన సెలవు ఎక్కే ముందు ఆ రాత్రి ప్రార్థించి ప్రార్థించే సమయంలో ఆ యొక్క మాట అంటూ ఉంటారు శిష్యులతో మీరు నా కోసం కొంచెంసేపు కూడా ప్రార్థన చేయలేకపోయారా ప్రార్థన అనేది సోదనలు పడివేయకుండా మనల్ని విడిపిస్తూ ఉంటుంది కాపాడుతూ ఉంటుంది కానీ ఈరోజు చాలామంది ప్రార్థన చేయకుండా వాళ్ళు సోదరులు వారిగా ఉంటున్నారు చాలామంది ప్రార్థన అనగానే కష్టం వచ్చింది కదా సరే ప్రార్థన చేద్దాం ఈ బాధ వచ్చింది కదా ప్రార్థన చేస్తే కష్టానికి నష్టానికి బాధకు ప్రార్థన అనేది ఒక టాబ్లెట్గా ఆ రోజు వరకు ఆ క్షణం వరకు వాళ్ళు అలా అనుకుంటున్నారు కానీ ప్రార్థన ఒక జీవితంగా ప్రార్థన ఒక గొప్ప శక్తిగా ప్రార్థన ఒక గొప్ప వరముగా చాలామంది వాటిని అలా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు కానీ ప్రార్థన అనేది ప్రతి విశ్వాసికి చాలా చాలా అవసరము ఒక విషయాన్ని చెప్తాను ప్రార్థన విశ్వాసము మనకి రెండు రెక్కలు లాంటివి ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగుంటాయో ఒక విశ్వాసికి ప్రార్థన విశ్వాసం అనేది రెండు రెక్కలు లాంటివి అలాగా ఈ రెండు ఉన్నప్పుడే మనము విశ్వాసి పైకి ఎదగగలుగుతాడు విశ్వాసంలో ఎదగగలుగుతాడు చాలా చక్కగా వివరించారండి చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం చూస్తున్నారు కదండి మరిన్ని విషయాలను తెలుసుకుందాం చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం మోక్షానికి మార్గం అనే కార్యక్రమంలోని ప్రార్థనా ఆధిక్యత అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం ప్రార్థన గురిచిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి పాస్టర్ గారు మరి ఇప్పటి వరకు కూడా అసలు ప్రార్థన అంటే ఏమిటి ప్రార్థన ఎలా చేయాలి ఎందుకు చేయాలి అసలు ప్రార్థన వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీరు చక్కగా వివరించారు ఇప్పుడు ప్రత్యేకంగా మన ప్రార్థనలు ఎప్పుడు నెరవేర్తాయి అనే చెప్తారా ఎందుకంటే అందరూ ప్రార్థన చేస్తారు కానీ ఇంకా మాకు సమాధానం రాలేదని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి అవన్నీ కూడా ఎందుకు ఒకరికి ముందు ఒకరికి తర్వాత ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు ప్రార్థనలు అనేవి ఎప్పుడు నెరవేరుతాయి చాలా చక్కటి ప్రశ్న మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ముందుగా అసలు ఎట్లా ప్రార్థన చేస్తున్నాం వేషధారుల వల్లే ప్రార్థన చేస్తున్నామా అనేది గమనించుకోవాలి ఎందుకంటే దేవుడు మీరు వేషధారుల వలే ఉండొద్దు అని చెప్తున్నారు రహస్యం ఉన్న మీ నీ గదిలోకి వెళ్ళి నీ రహస్యం నీ తండ్రికి ప్రార్థన చేయని చెప్తున్నారు అంటే మనము ప్రార్థన చేస్తున్నాము అనేది పబ్లిసిటీ కోసం చేయకూడదు ఎప్పుడు కూడా మొదటిది రెండవది ప్రార్థనకి ఒక ప్యాటర్న్ ఉంది మనము మరి దానియలు ప్రార్థన చూసినప్పుడు నెహమయా ప్రార్థన చూసినప్పుడు వీళ్ళు ఒక సిస్టమేటిక్గా ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థనలో నాలుగు అంశాలు ఉంటాయి ఈ నాలుగు అడుగుల్లో మనం ప్రార్థన చేయగలగాలి అంటే నాలుగు మెట్లు అనుకుందాం నాలుగు అంశాలు అనుకుందాం మొదటిది అడోరేషన్ అంటే మనము దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థన చేయాలి ముందుగా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు మా తండ్రి అని మొదలు పెడతా ఉంటాం అప్పుడు ఆ దేవుని యొక్క సృష్టి దేవుడి సృష్టికర్త అని మనం గుర్తు చేసుకోవాలి దేవునిలో ఉన్న సార్వభౌమత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి ఉన్న శక్తి బలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయనకు అన్నిటిపైన అధికారం ఉన్నదని మనం ఆయన్ని స్థుతించాలి ఇలా స్థుతిస్తూ దేవుణ్ణి ప్రార్థన మనం ప్రారంభించాలి రెండవదిగా కన్ఫెషన్ అంటే క్షమాపణ కోసం కోరాలి ముందు మనం క్షమాపణ కోసం అడగకుండా పాపం అంత మనలోని దాచుకొని తర్వాత మనం ఉన్న అవసరతలు ఇబ్బందులు అన్నీ దేవుని దగ్గర పెడదామనుకుంటే దేవునికి మనకి మధ్యలో పాపాలు ఒక అడ్డుగోడగా ఒక తెరలాగా నిలబడతా ఉన్నాయి సో మన ప్రార్థనలో దేవునికి చేరకుండా ఉన్న ఈ గోడను ముందు మనం తొలగించుకోవాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నామో వెంటనే తండ్రి నీవు గొప్పవాడవు నేను అల్పుడను దావీదు అదే అదే విధంగా ప్రార్థన చేశారు దాని అదే విధంగా ప్రార్థన చేశారు వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని వాళ్ళ దేశం కోసం కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే ముందు వాళ్ళ క్షమాపణ కోసం అడగడం ప్రారంభించారు మొదట ఏమో దేవుని స్థుతించడం రెండో అడుగు క్షమాపణ కోసం అడుగు మనం చేసిన తప్పులు మన ద్వారా జరిగిన పాపం మన ద్వారా జరిగిన వ్యతిరేకత ఈ తిరుగుబాటుతనం వీటన్నిటిని బట్టి మనం క్షమాపణ కోరాలి తర్వాత మూడవదిగా థ్యాంక్స్ గివింగ్ దేవునికి మనం కృతజ్ఞత చెప్పాలి కృతజ్ఞత ఎందుకు అని అంటే ముందు జరిగిన వాటిని బట్టి మనం కృతజ్ఞత చెప్పకుండా ముందు మనం పొందుకున్న మేలులను బట్టి దేవుని ఆశీర్వాదాలను బట్టి మనం దేవునికి అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్పకుండా మళ్ళీ కొత్త ఎట్లా అడుగుతామండి కదా అందుకనే ముందుగా మనం దేవుని కృతజ్ఞత చెప్పగలగాలి కృతజ్ఞత చెప్పిన తర్వాత అప్పుడు మన సప్లికేషన్స్ అంటే మనకున్న ఇబ్బందులు సమస్యలు మనకున్న అవసరతలన్నీ కూడా దేవుని ముందు పెట్టడం దీన్ని యాక్ట్స్ మోడల్ ప్రేయర్ అని చెప్పండి ఏసిటిఎస్ అడోరేషన్ కన్ఫెషన్ థ్యాంక్స్ గివింగ్ సప్లికేషన్ సో ఇది ఈ ప్యాటర్న్ మనం ఫాలో అవుతూ ప్రార్థన చేసినప్పుడు మరి ప్రవక్తలు మన పితరుల వల్లే మనం కూడా ఒక ప్యాటర్న్లో మరి చక్కబద్ధం అంటే క్రమబద్ధంగా మనం దేవునికి ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది మరి అదే ఇంకా ప్రార్థన మరి ఎప్పుడు నెరవేరుతాయి అనే విషయం గురించి మీ నుంచి కూడా కొన్ని వినాలని ఆశపడుతున్నాం చాలా మంచిది మంచి ప్రశ్న ప్రార్థన అనేది ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే నేను ఒక మూడు విషయాలు చెప్పి నేను పాస్టర్ గారికి సమీవిస్తాను మొదటిది ప్రార్థన అనేది విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది అసలు ఎందుకు ప్రార్థన చేస్తాం ఎప్పుడు ప్రార్థిస్తామంటే విశ్వాసం ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం అంతే కదా ఇప్పుడు మన విశ్వాసం లేదనుకోండి మనం విశ్వాసంతో ప్రార్థన చేయలేం విశ్వాసం లేకపోతే అసలు ప్రార్థన చేయలేం విశ్వాసం లేకపోతే అసలు ప్రార్థన చేయాలని ఆలోచన రాదు మనలో విశ్వాసం ఉన్నప్పుడు ఆ ప్రార్థన చేయాలి అన్న ఆలోచన వస్తుంది ఈ విశ్వాసము అల్ప విశ్వాసంగా ఉండకుండా జాగ్రత్త పడాలి చాలామందికి అల్ప విశ్వాసం ఉంటుంది విశ్వాసంలో రెండు రకాలు యేశుప్రభారు చెప్పారు చాలా సందర్భంలో మీరు ఇంకా అల్ప విశ్వాసులుగా ఉంటున్నారని ఒక సందర్భంలో చెప్పారు ఇంకొక విశ్వాసములు మీరు అవిశ్వాసులుగా ఉంటున్నారని ఇంకొక సందర్భం చెప్పారు మూడోది సంపూర్ణ విశ్వాసం ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి అల్ప విశ్వాసం ఉండొద్దు అవిశ్వాసం ఉండొద్దు మనకి పరిపూర్ణమైన విశ్వాసము మనకు ఉండాలి ఎప్పుడైతే మనకు పరిపూర్ణమైన విశ్వాసంతో మనము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనము మన ప్రార్థన దేవుడు నెరవేరుస్తాడు మన ప్రార్థన వాళ్ళకి సన్మదది రెండోది మన ప్రార్థనలో పాపం చేసి మనం ప్రార్థన చేస్తే మనకు ఫలితం లేదా ఆ యొక్క ప్రార్థన నెరవేర్చబడదు కొంతమంది పాపం చేసి మనసులో ఉంచుకుంటారు పాపం చేసి మనసులో ఉంచుకొని ప్రార్థన చేస్తారు అలా ఉంచడం వలన అలా ప్రార్థన చేయడం వల్ల మనకు దేవుడికి మధ్య పాపం అడ్డుగా ఉంటుంది కనుక మన మనం చేసిన ప్రార్థన మన ఎద్దకు నెరవేర్చబడదు అది మనకు జవాబుగా ఉత్తరముగా మన ఇద్దరుకు రాలేదు ఈ పాపం అనేది ప్రార్థనకు అడ్డుగా ఉంటుంది కనుక ఈ పాపం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే మన ఇద్దరికి ఎటువంటి ప్రార్థన అయినా కానీ ఆ ప్రార్థనకి జవాబు రాదు మూడోది మనం చూసినట్లయితే మరి యాకు రాసిన పత్రిక నాలుగు మూడు నాలుగు ఐదు వచ్చిన చదువు మనం చదివినట్లయితే అక్కడ మనము మన స్వతహగా అంటే మన కొరకు మనం ప్రార్థన చేస్తాం మన భోగి ఇచ్చుల కొరకు లేదా మన యొక్క దురుద్దేశంతో మనం అడగటం వలన ఏమవుతు ఉంటుందంటే మన ప్రార్థనకు సరి అయిన సమయంలో అది మనకు ఉత్తరము దేవుని యొక్క దేవుని యొక్క నుంచి మనకు సమాధానం అనేది త్వరగా రాదనమాట ఈ మూడు విషయాలు నేను మీకు చెప్పదలుచుకు ఇంకా చాలా ఉన్నాయి ప్రార్థన ఎందుకు మన ప్రార్థన త్వరగా ఎప్పుడై రావట్లేదు అంటే చాలా కారణాలు ఉన్నాయి కానీ ఈ సమయంలో ఈ మూడు విషయాలు మీ అందరికి చెప్పదలుచుకున్నా చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు ఫస్ట్ సైమన్ గారు మీరు కూడా అవునండి ఇక్కడ మనం బాలాము బాలాకు విషయంలో కూడా చూసుకున్నట్లయితే అక్కడ చెప్పించమని చెప్పేసి చెప్ చెప్పి ప్రవక్తని ఫోర్స్ చేస్తూ ఉంటారు కానీ ఎంత చెప్పించామన్నా కానీ అది జరగదు అంటే మనం ఇంకొకరు ఇంకొకరి జీవితంలో వాళ్ళకి నాశనం రావాలని ఎంత ప్రార్థన చేసినా కానీ వాళ్ళకి రానే రాదండి అలాంటి ప్రార్థన చేసి వ్యర్థము కానీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు అక్కడ లాజరు చనిపోయి ఉండగా ప్రార్థన చేస్తే లాజరు చనిపోయిన వాడు తిరిగి లేచి వచ్చిండు అంటే విశ్వాసముతో అక్కడ అనేక మంది మధ్యలో కార్యం జరగాలి అనే ఒక దేవుడు ఆ విషయాన్ని సిద్ధించున్నట్లయితే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది తర్వాత ప్రవక్త అయిన ఏలియా ఆయన కొండ మీద ఉండి ప్రార్థన చేస్తుండగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిందని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉంది అన్న గురించి చూసుకుందాం ఆమె ఏడుస్తూ దేవుని మందిరంలోకి వెళ్ళి ఆమె ఉన్నదంతా కూడా ఆమె పోసి దార పోసి ఆమె కన్నీటి అంతటిని కూడా కారుస్తుండగా దేవుడు ఆమె ప్రార్థన విని ఆమెకి జవాబుదాయి చేసిండు ఇలాంటి ప్రార్థనలు దేవునికి ఇష్టమైన దేవుని వాక్యానికి అనుసంధమైన ప్రార్థనలు అయితే ఖచ్చితంగా దేవుడు మనకి ఆలకించి జవాబుదాయీ చేస్తారండి నిజంగా మనము ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మి ప్రార్థన చేయాలి అంటే మనం అడుగుతున్న వాటిని ఆల్రెడీ మనం పొందుకున్నామని నమ్మినప్పుడే ఇవి జరుగుతాయని అప్పుడే మన పరిపూర్ణ విశ్వాసం మరి అక్కడ కనిపిస్తుందని కూడా మనం మరి నేర్చుకున్నాం మరి చక్కటి విషయాలు తెలియజేసినందుకు మీ అందరికి కూడా వందనాలు చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారండి మళ్ళా తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం చూసారు కదండి ఇప్పటి కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు ప్రార్థన గురించి మనందరికీ కూడా పాస్టర్ గారు వాళ్ళు తెలియజేశారు మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మోక్షానికి మార్గమని మా కార్యక్రమాన్ని